చేయని కారణంగా ప్రతి సంవత్సరము తెలంగాణలో రైతులు నష్టపోతా ఉన్నారు అదేవిధంగా ధరణి పోర్టలు ఈరోజు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ఈ యొక్క ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ధరణి పోర్టల్ కారణంగా సుమారు ఇరవై లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హైకోర్టులో న్యాయస్థానంలోకి వెళ్ళి తమ బాధలు వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ మనవి వేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రకాల పరిష్కార సమస్యలు మేము పరిష్కారం చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అన్ని రకాలుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పన్నుముట్ల విషయంలో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం విషయంలో కావచ్చు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ప్రకృతి వైపరీత్యాలు వచ్చి తుఫాన్లు కానీ వరదలు కానీ అతి వర్షాలు కానీ కరువు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతులకు అన అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఏదైతే